పర్యావరణ పరిరక్షణకు మొక్కలు పెంపకం ఎంతో అవసరమని కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా కావలిలోని మినీ స్టేడియంలో బైట్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం ఆదివారం జరిగింది. ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మొక్కలు నాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా బైట్ వాకర్స్ సంఘాన్ని ఆయన అభినందించారు. మినీ స్టేడియంను ఒక ప్రత్యేకంగా తీర్చిదిద్దుతామన్నారు. ఇందుకోసం 9 కోట్ల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించడం జరిగిందన్నారు. నిధులు మంజూరు కాగానే ప్రణాళికాబద్ధంగా స్టేడియంను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. బైట్ వాకర్స్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ఈతముక్కల మురళీరెడ్డి, అమర యాదగిరి గుప్తా, అశోక్, నెల్లూరు వెంకటేశ్వరులురెడ్డి, కామయ్య, వడ్లమూడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని ఉదగి రోడ్లో ఉన్న మినీ స్టేడియంలో వైట్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషం, ఎందుకంటే పర్యావరణం అనేది చాలా ముఖ్యం. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా మంచి ఆక్సిజన్ చాలా అవసరం. అందుకే ఇటువంటి చెట్లు పెంచే కార్యక్రమాన్ని ఈ గ్రౌండ్లో అనేక మంది పెద్దలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అందరు కూడా ఇక్కడికి వచ్చి వ్యాయామము అదేవిధంగా ఆటలు ఇవన్నీ కూడా ఆడుతూ ఉంటారు. అదేవిధంగా ఈ కాంపౌండ్ ఇది సంబంధించి ఆల్రెడీ కృష్ణాగడ్ అన్నగారు చెప్పడం జరిగింది. ఇది చాలా ముఖ్యం కూడా, ఎందుకంటే యాక్చువల్గా ఇక్కడ ఈ గ్రౌండ్ని అభివృద్ధి చేయాలని నా వంతు నేను కూడా దీనికి సంబంధించి ఒక షెడ్యూల్ కోడ్ని కూడా అడుగున్నాం. కాకపోతే కొన్ని అనివార్య కారణాలు అది ఇంకా శాంక్షన్ కాలేదు. తప్పకుండా రాబోయే ముందు రోజుల్లో ఈ గ్రౌండ్కి అనేది ఒక ప్రత్యేకత అనేది తప్పకుండా చేసుకొస్తాం. ఎందుకంటే ఇటువంటి మంచి గ్రౌండ్ మన కావలి పట్టణంలో ఉండటం నిజంగా మన అందరికీ ఇక్కడ చాలా సంతోషం. దీన్ని తప్పకుండా అభివృద్ధి చేసి ఒక మంచి స్టేడియంగా రూపుదిద్దాలన్నదే మా అందరి అభిప్రాయం కూడా. దీనికి సంబంధించి ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారికి 9 కోట్ల ఎస్టిమేషన్స్ కూడా పంపడం జరిగింది. గతంలో షెడ్యూల్ కోర్స్ కోసం ఒక అన్ప్లాన్డ్గా ఒక బిల్డింగ్ కట్టడం ఒకదాన్ని ఆగిపోయింది. అది అక్కడి నుంచి రిమూవ్ చేసి సరైన పద్ధతి ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించి దానికి సంబంధించి రాబోయే ముందు రోజుగా 9 కోట్లు తప్పకుండా శాంక్షన్ చేస్తారు. ఈ స్టేడియం అభివృద్ధిని తప్పకుండా చేస్తాము. దీనికి సంబంధించి కాంపౌండ్ వాల్ కావచ్చు, గేట్స్ కావచ్చు, అదేవిధంగా చెట్టు నాటే కార్యక్రమం కావచ్చు. ఇవే కాకుండా రన్నింగ్ ట్రాక్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి కావాల్సిన స్పెసిఫికేషన్స్ తోటి ఆ ట్రాక్ కూడా తప్పకుండా అభివృద్ధి చేస్తాం. అదేవిధంగా క్రికెట్కి సంబంధించి పిచ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇవే కాకుండా షటిల్ వస్తుంది కాబట్టి దాంతోపాటు బాస్కెట్బాల్, వాలీబాల్ కోర్సు, కబడ్డీ, వీటన్నిటికి అన్ని రకాల ఆటలకు సంబంధించి ఏవైతే అవసరమో అవన్నీ కూడా తప్పకుండా చేయాలనేది మా అందరి అభిప్రాయం కూడా. ఎందుకంటే ఎప్పుడైతే ఇటువంటివి ఉంటాయో అప్పుడే విద్యార్థులు వారికి ఉత్సాహం కూడా కలుగుద్ది, వచ్చి ఆ గేమ్స్ కూడా ఆడుతూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళ శారీరక దారిద్ర్యం కావచ్చు, అదేవిధంగా వాళ్ళ ఆరోగ్యం కావచ్చు, ఇవన్నీ కూడా కాపాడుకునేదానికి ఒక మంచి అవకాశం. అందుకే దీనికి సంబంధించి పర్యావరణాన్ని రక్షించేదానికి ఈరోజు బైట్ అసోసియేషన్ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ కృష్ణాగడ్డ గారి వాళ్ళ మిత్రులు అందరూ కూడా కలిసి ఈరోజు ఈ చెట్టు నాటే కార్యక్రమం చేయడం నిజంగా చాలా సంతోషం. మున్సిపల్ కమిషనర్ కూడా వస్తున్నారు. మరొకసారి ఈ గ్రౌండ్ని ఈ వేడేయించి మొత్తం నీట్గా సైడ్ ఉన్న చెట్టు అన్నీ కూడా తొలగించి పరిశుభ్రంగా చేయించి ఎప్పుడు కూడా ఈ గ్రౌండ్ అనేది నీట్గా ఉండేటట్టు చేసి పెట్టాలని కూడా నేను కోరుతున్నాను. తప్పకుండా అవన్నీ కూడా చేసేదానికి ఎప్పుడు కూడా మేము మా వంతు సాయం మేము చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. ఈరోజు ఈ మంచి కార్యక్రమాన్ని పర్యావరణాన్ని కాపాడడానికి ముఖ్యంగా అనుకూలించే చెట్లు నాటే కార్యక్రమాన్ని ఈరోజు మనం రైట్ వాకర్స్ అసోసియేషన్ తరఫున ప్రారంభించి మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉంది. అలాగే ఈ గ్రౌండ్లో మనం గత 3 సంవత్సరాల నుంచి కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో గ్రౌండ్ అంతా శుభ్రం చేయడం, మొక్కలు నాటడం, అలాగే మొక్కలకు ప్రతి 10 రోజులకు ఒకసారి ట్యాంకర్తో వాటర్ పట్టడం, ట్రాక్లు కూడా రిపేర్ చేయడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాము. మొన్న మన గ్రౌండ్లో కబడ్డీ పోటీల్లో పాల్గొంటున్న ఒక సీసాయి డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదువుతున్న ఒక అమ్మాయి నేషనల్
లెవెల్లో కబడ్డీ పోటీల్లో సెలెక్ట్ అయిన వల్ల ఆమెను కూడా ఇక్కడ మనం గ్రౌండ్ గురించి సన్మాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. గ్రౌండ్ని కూడా ఇంకా అభివృద్ధి చేయాలని, నైట్ టైం తిరిగే వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా లేకుండా సెంట్రల్ లైటింగ్ ఒకటి, తర్వాత గ్రౌండ్ చుట్టూ కాంపౌండ్ వాల్ గేట్లు కూడా తీసుకురావాలని మా కోరిక. అలాగే గ్రౌండ్ని ఇంకా అభివృద్ధి చేసి పట్టణ ప్రజలకు ఉపయోగపడేకరంగా చేయాలన్నదే మా ప్రథమ కోరిక. అది మా ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు వీళ్ళు దాన్ని ప్రధానంగా తీసుకుంటారని, మాకు సహాయం చేసి ఈ గ్రౌండ్ని అభివృద్ధి చేస్తారని కూడా కోరుకుంటున్నాము. ప్రతి దీపావళికి కూడా మాకు 10,000 నుంచి 20,000 వరకు ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఇక్కడ తపాసనంగళ్ళు వస్తాయి, వాళ్ళు ట్రెంచ్ అన్ని పూర్తి చేసి వెహికల్స్ అన్ని లోపలికి వస్తుంది. వాటిని మళ్ళీ మేము సరిదిద్దుకునే దానికి మళ్ళీ 20,000 రూపాయలు పెడితే కానీ ట్రెంచ్ కట్ చేయట్లేదు. అందువల్ల అది కూడా ఒకసారి మీరు గమనించి మాకు ఇక్కడ గేట్లు పెట్టించి వెహికల్స్ వెళ్ళే విధంగా చేస్తే వాకర్స్ అందరూ కూడా ఉపయోగకరంగా ఉంటుందని కోరుకుంటూ. మా ఆత్మీయునికి అభినందన శుభాకాంక్షలు. గౌరవ రాష్ట్ర సహకార, ఫుడ్ ప్రాసెసింగ్ మరియు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ తాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆశయ సాధన కోసం అనునిత్యం పాటుపడే నాయకుడు, జగనన్న సైనికుడు, మా ఆత్మీయులు శ్రీ మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి గారు ముత్తుకూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నియమితులైన శుభ సందర్భంగా ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు పొందాలని, మరింత విస్తృతంగా ప్రజాసేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నెల్లూరు శివప్రసాద్, జేసీఎస్ ముత్తుకూరు మండల కన్వీనర్ తుప్పిలి శ్రీధర్ రెడ్డి, వరకవిపూడి.